సంచలనం ఎగరవేసిన రఘురామ ఢిల్లీలో ఉండే అధికార పార్టీని తిప్పలు పెట్టిన వైనం రచ్చబండ పేరుతో ప్రతిరోజు చాకిరేవు బీజేపీ టీడీపీ జనసేనలలో ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేస్తానంటూ ఓపెన్ ఆఫర్ బీజేపీ టికెట్ రాకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డుకున్నారని ఆరోపణలు అదే నిజమైతే బిజెపి వైఎస్ఆర్ సిపి రహస్య బంధం రట్టయినట్టే ఆర్ఆర్ఆర్ ఈ పేరులోనే సంచలనం ఇమిడి ఉంది అది సినిమా అయిన రాజకీయమైన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో మన అందరికీ తెలుసు రాజకీయ రంగంలో అంతకు మించి సంచలనాన్ని నమోదు చేశారు ఆర్ఆర్ఆర్ అలియాస్ రఘురామకృష్ణన్ రాజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో నరసాపురం పార్లమెంటరీ స్థానం నుంచి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా ఎన్నికైన రఘురామకృష్ణన్ రాజు తదనంతర పరిణామాలలో ఆ పార్టీకి పక్కలో బల్లెంలా మారారు మా పార్టీ అధినేత చాలా మంచివాడని తన పోరాటం అంతా ముఖ్యమంత్రిపైనే అంటూ విచిత్రమైన తో రఘురామకృష్ణన్ రాజు రాష్ట్రంలో రాజకీయ విశ్లేషకుల దృష్టిని తన వైపుకు మరల్చుకున్నాడు రచ్చబండ పేరుతో ప్రతిరోజు తన సొంత పార్టీపైనే విమర్శలు ఆరోపణలను గుప్పించారు ఎంపీగా ఉన్నప్పటికీ తన సొంత నియోజకవర్గానికి కనీసం సొంత రాష్ట్రానికి సైతం వెళ్లలేని పరిస్థితులు ఉండడంతో ఢిల్లీలో కూర్చునే చక్రం తిప్పారు వైఎస్ఆర్సీపీ అధినేతతో పాటు పలువురు ముఖ్య నాయకులపై ఒకవైపు న్యాయస్థానాలలో పోరాటం చేస్తూనే మరోవైపు వివిధ మాధ్యమాల ద్వారా ఎండగడుతూ ముప్పతిప్పలు పెట్టారు దీంతో రఘురామకృష్ణన్ రాజు అధికార పార్టీకి ప్రధాన టార్గెట్ గా మారారు ఈ నేపథ్యంలోనే రానున్న ఎన్నికలలో తాను ఏదో ఒక పార్టీ తరపున పోటీ చేసి ప్రజల మద్దతుతో గెలుపొంది చట్టసభలో అడుగు పెడతానంటూ ఎప్పటినుంచో సవాల్ చేస్తున్నారు ఢిల్లీలోనే ఉంటూ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించిన రఘురామకృష్ణన్ రాజు బీజేపీ జాతీయ నాయకులతో సాన్నిహిత్యం పెంచుకున్నారు అదే సమయంలో తెలుగుదేశం జనసేన పార్టీలతో స్నేహ సంబంధాలు కొనసాగించారు వచ్చే ఎన్నికల్లో ఆ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని అందరికంటే ముందే వెల్లడించారు ఆయా పార్టీల మధ్య అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలు దృష్టిలో ఉంచుకొని ఆ విధంగా మాట్లాడారా లేక యాదృచ్ఛికంగా తన అభిలాషను ఆ విధంగా వ్యక్తం చేశారా అన్న విషయం పక్కనబెడితే రఘురామకృష్ణన్ రాజు వ్యాఖ్యలు వాస్తవ రూపం దాల్చాయి ఈ నేపథ్యంలోనే బీజేపీ టీడీపీ జనసేన పార్టీలలో ఏదో ఒకదాని తరపున నరసాపురం నుంచి బరిలోకి దిగగలరని అందరూ భావించారు తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన పార్టీలు సంయుక్తంగా నిర్వహించిన జెండా సభలో రఘురామకృష్ణరాజు ఆయా పార్టీల అధినేతల సమక్షంలోని ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది ఒక రకంగా రఘురామకృష్ణన్ రాజు ఆ మూడు పార్టీలకు ఓపెన్ ఆఫర్నే ఇచ్చారని చెప్పవచ్చు బీజేపీ కేంద్ర పెద్దలతో ఉన్న సాన్నిహిత్యాన్ని అనుసరించి రఘురామకృష్ణన్ రాజు ఆ పార్టీ తరపున పోటీ చేయగలరని అందరూ భావించారు దీనికి తోడు పొత్తులో భాగంగా నరసాపురం స్థానం బీజేపీకి కేటాయించడంతో ఆ వాదనకు మరింత బలం చేకూరింది అయితే బీజేపీ ప్రకటించిన జాబితాలో నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు స్థానంలో వేరొకరి పేరు చోటు చేసుకుంది ఈ పరిణామం అన్ని రాజకీయ పార్టీలను షాక్ కు గురిచేసింది తాజా పరిస్థితిని బట్టి చూస్తుంటే రఘురామకృష్ణన్ రాజు టీడీపీలో చేరడం ఖాయమైందనే చెప్పవచ్చు ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీలో రాజుకు సీటు దక్కకపోవడానికి అధికార వైసీపీయే కారణమన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి అదే గనక నిజమైన పక్షంలో ఇది ఎంతో ఆందోళన కలిగించే అంశమే అధికార సిపికి వ్యతిరేకంగా టీడీపీ జనసేన పార్టీల కూటమితో బీజేపీ జత కట్టింది ఈ స్థితిలో బీజేపీని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణలు ఆందోళన కలిగించేవే ఇందుకు సంబంధించి రఘురామకృష్ణన్ రాజు చేస్తున్న వ్యాఖ్యలు సైతం ఆ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగానే ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ విధానాలు వైఎస్ఆర్సీపీ నాయకులపై అలుపెరుగని పోరాటం చేస్తున్న రాజుకు తెలుగుదేశం పార్టీ అభిమానులు సానుభూతి పరులలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది పార్టీ అధినేత చంద్రబాబుకు సైతం ఆయన పట్ల సానుకూలత ఉన్నట్టు పలు సందర్భాలలో వెల్లడైంది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే రానున్న ఎన్నికల్లో టీడీపీ టికెట్ పైనే ఏదో ఒక నియోజకవర్గం నుంచి రఘురామకృష్ణన్ రాజు పోటీ చేయగలరన్న వాదన వినిపిస్తోంది మరి ఏం జరగనుందో వెయిట్ అండ్ సీ